యానాదుల హక్కుల కోసం తాము పోరాడితే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య ఆరోపించారు. నెల్లూరు నగరంలోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ యానాదులకు జరుగుతున్న అన్యాయాలను తాము ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఐటీడీఏ ద్వారా రుణం తీసుకుని కారు ద్వారా జీవనోపాధి పొందుతుంటే మంత్రి కాకాని ప్రోత్సాహంతో తన కారును రాత్రికి రాత్రి పోలీసులు క్రేన్ తీసుకుని వచ్చి తీసుకుపోయారని విమర్శించారు. యానాదులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న మంత్రి కాకానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు యానాదుల సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు. గత నెల 27వ తేదీన మనుబోలు మండలం వేరంపల్లి సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి చిత్తేటి భానుచందర్ను అకారణంగా తొలగించారు. దీనికి సంబంధించి ఆ రోజు మేమందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి నిరసన తెలియజేయడం అనేది ఈ సందర్భంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మనుబోలు మండలం వేరంపల్లి సబ్స్టేషన్లో పనిచేస్తున్నటువంటి భానుచందర్ను ఎందుకు తొలగించారు, అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గారు గిరిజనులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడమైనది. ఏదైతే మేము గిరిజనులుగా యానాదులుగా యానాదులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించకూడదు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మేము ఆ రోజు ప్రశ్నించామో ఆ రోజు నుంచి మంత్రి కాకండి గారు ఏదైతే పోలీసులు అలాగే ఐటీడీఏ పిఓ గారి ద్వారా వేధింపులు ప్రారంభించారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, అయ్యా మంత్రి గారు ఏదైతే మీరు గిరిజనులకు చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా? మీరు ఏదైతే మేము ఆందోళన చేసిన తర్వాత దర్గా మిట్ట పోలీస్ స్టేషన్లో మా యొక్క మా అందరి మీద నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టడంతో మా యొక్క మా మీద వేధింపులు ప్రారంభమైనాయి. అలాగే ఏదైతే నిన్న 6వ తేదీ అర్ధరాత్రి ఏదైతే పోలీసులు ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా ఏదైతే మా ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్నటువంటి కారును ఏదైతే అర్ధరాత్రి పోలీసులు క్రేన్ల ద్వారా లాక్కొచ్చారు, ఏదైతే ఆ కారును లాక్కొచ్చినటువంటి పోలీసులు ఆ యొక్క కారు ఎక్కడ పెట్టారో తెలియదు, ఇంతవరకు కూడా ఆ యొక్క కారు ఎక్కడ ఏం చేశారు అనేటువంటి ఆచూకీ కూడా లేదు. దీని మీద మేము ఏదైతే బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి కంప్లైంట్ ఇవ్వడం అనేది, అందుకని మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, అయ్యా కాకాని గారు గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తే కేసులు పెడతారా, బెదిరిస్తారా, పోలీసులను ఐటీడీఏ పిఓ గారిని అడ్డం పెట్టుకొని మా యొక్క వెహికల్స్ని అర్ధరాత్రి నోటీస్ లేకుండా క్రేన్ల సహాయంతో మీరు కారుని సీజ్ చేస్తారా అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ యొక్క కారుని ఎక్కడ పెట్టారో కూడా ఇంతవరకు తెలీదు, ఏమైపోయిందో కూడా తెలియదు, మాకైతే ఎలాంటి నోటీస్ లేదు, ఎలాంటి సమాచారం లేదు. అందుకని ఏదైతే అయ్యా కాకాని గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కేసులు పెట్టినా లేకపోతే మమ్మల్ని వేధించాలని చూసినా మేము భయపడేటువంటి సమస్య లేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అనుకుంటున్నారు కేసులు పెడితే మేము భయపడతామని, మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. త్వరలో 4 నెలల ఎన్నికలు ఉన్నాయి, గతంలోనే చెప్పాం, నిన్ను ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాం. అలాగే వచ్చేటువంటి ఎన్నికల్లో యానాదుల సత్తా ఏందో గిరిజనుల సత్తా ఏందో మీకు ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఎలాంటి నోటీస్ లేకుండా అర్ధరాత్రి 1.5 గంటల ప్రాంతంలో పోలీసులు భారీ క్రేన్ తీసుకొచ్చి ఆ యొక్క క్రేన్ సహాయంతో కారును తీసుకెళ్లారు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు మీ పోలీస్ అధికారులు కానీ ఐటీడీ అధికారులు కానీ కనీసం నోటీస్ ఇవ్వకుండా క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి మేమందరం నిద్రపోతున్నట్టు సమయంలో ఇట్లా కారుని తీసుకెళ్లడాన్ని ఏ విధంగా చూడాలని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాకండి గారు మీరు తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు, మీ ఆనందం మీ యొక్క వేధింపులు మీ యొక్క వికృత చేష్టలు 4 నెలలు మాత్రమే.
నాలుగు నెలల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు వీడియో ఫుటేజ్ చూడవచ్చు. కారుని లారీకి మన క్రేన్కి లాక్కొని తీసుకెళ్తా ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం. అలాగే ఇంకోటి తెలియజేస్తా ఉన్నా ఐటీడీఏ పిఓ గారికి ఇతర అధికారులకు, అయ్యా ఈ రాష్ట్రంలో వందలాది మంది ఎన్ఎస్టీ ఎఫ్డీసీ స్కీమ్ ద్వారా లోన్లు తీసుకొని ఉన్నారు, వాళ్ళందరూ సక్రమంగా కడుతున్నారా, వాళ్ళ దగ్గర మీరు ఎందుకు సీజ్ చేయలేదు, వాళ్ళ దగ్గర మీరు ఎంత ముడుపులు తీసుకున్నారు అనేది మాకు అనుమానం కలుగుతూ ఉంది. అంటే మీకు ముడుపులు ఇస్తే కార్లు సీజ్ చేయరా, ముడుపులు ఇవ్వకపోతే కార్లు సీజ్ చేస్తారా మరి అనే ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చూడవచ్చు క్రేన్ సహాయంతో కారును లాక్కెళ్తా ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకని ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క నెల్లూరులో ఉన్నటువంటి ఐటీడీఏ పిఓ గారు యానాదులకు సేవ చేయటం మానేసి రాజకీయ నాయకుల సేవలో ఉన్నారు. దీనిని కూడా మేము దీని మీద కూడా త్వరలో ఒక ఉద్యమం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ఐటీడీఏ పిఓ గారి వేధింపులు భరించలేక ఇద్దరు యానాది ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అలాగే మరో ఇద్దరు ఉద్యోగులు వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే యానాది ఐటీడీఏలో పనిచేస్తూ యానాది ఉద్యోగుల్ని వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఐటీడీఏ పిఓ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు తమ యొక్క ఉద్యోగాలకు రాజీనామా చేశారంటే ఐటీడీఏ పిఓ గారి పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏదైతే ఐటీడీఏ యానాదుల ఐటీడీఏలో పిఓ గారు పనిచేస్తూ యానాదులను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా యానాదులకు మెమోలు ఇస్తారు, యానాది ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తారు, అలాగే ఇతర ఉద్యోగుల్ని పట్టించుకోరని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం కాకాని గారు, మీరు అక్రమంగా కేసులు పెడితే మేము భయపడం. మేమైతే గిరిజనుల పక్షాన యానాదుల పక్షాన పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా కాకాని గారికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఐటీడీఏ పిఓ గారి భోగోత్వం మీద మొత్తం అవినీతి భోగోత్వం అంతా కూడా అవినీతి చట్టం అంతా కూడా బయటికి తీస్తూ ఉన్నాం. త్వరలో ఐటీడీఏ పిఓ గారి మీద కూడా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంకోటి కూడా తెలియజేస్తూ ఉన్నాం, మేము పోలీస్ అధికారుల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీకు ఏ సంబంధం ఉంటే మీరు ఈ కారుని సీజ్ చేస్తారు, మీరు నాకు నోటీస్ ఇచ్చారా, సీజ్ చేసినటువంటి కారు ఎక్కడ ఉంది, ఇప్పటికీ ఆచూకలేదు. అందుకనే దీని మీద మేము న్యాయ పోరాటాన్ని, ఎవరైతే పోలీసులు దుర్మార్గంగా సంబంధం లేకపోయినా కూడా కారును సీజ్ చేశారో వారి మీద న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూర్చున్నారు.
చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి 2024 నవంబర్ 30వ తేదీ లోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ 666 రూపాయలకే మోడీ టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు 666 రూపాయలకే రెండు ప్లాజో సెట్స్ 499 రూపాయలకే మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్ చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు